మరికల్ మండలం తిలేరు గ్రామానికి చెందిన దాదాపు 300 మంది శ్మశాన వాటిక కోసం కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. శ్మశానం కోసం అసైన్డ్ భూమి కేటాయించి తిరిగి ఆ భూమి ఇవ్వరాదంటూ మరికల్ తహసీల్దార్ చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. అందరు 10 మంది కలిసి మా అక్కడ ఇష్టం ఉందని వచ్చి సర్వే చేసిన వాళ్ళు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఉండడం కాదు, వాళ్ళు వచ్చి సర్వే చేస్తే ఈత చెట్లు పెట్టిండు, మాకు శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ ఇక్కడ ఉండి తర్వాత కూడా పెట్టుకున్నాం. మేము ఇంత అకామిడేట్ చేస్తున్నాం, ఇక్కడ మేమేం గడబడి చేయలేము. సరే సార్, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు చెప్పారు, అందరు కలెక్టర్ గారు ఓకే అన్నారండి, అది జాగా వదిలిపెట్టి ముందుకు వెళ్ళి చేసుకున్నాం. అదే నేను అదే అండి, ఆకతాయి 10 మందిగా ఏదో వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆపిండు. ఇంతమంది వచ్చినాం ఈరోజు, 400-500 మంది వచ్చినాం. ఇంతకంటే ఏముంటే చేయాలని సంతకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. టోటల్గా ప్రతి వాటి నుంచి అంతమంది ఇన్నే కావాలని చెప్పి సంతకాలు ఉన్నాయి. మళ్ళీ దీనికి మేము కలెక్టర్ గారికి నారాయణపేట ప్రజలు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ పరిస్థితి చూడండి. ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు పని చేసుకోండి అంటారు, పని చేసుకోకపోతే మా కలెక్టర్ ఉంది ఆర్డరు, సర్పంచ్ని తీసి పాడేస్తాము, తర్వాత ఎంపీటీసీని తీసి పాడేస్తాము, మా కలెక్టర్ పవర్ ఉంది అంటారు. మరి కలెక్టర్ గారు చెప్పినటువంటి పని చేస్తుంటే మళ్ళీ అదే అధికారులు వస్తారు, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడారు వచ్చి ఆపండి అని చెప్పేసి మాటికి తగువ పెట్టుకోవడము, కొట్టడం చేయడము, ఊర్లో ఉన్నటువంటి ప్రతి కులం వద్ద ఘర్షణ పెట్టి ప్రతి ఒక్కరిని ఒకరికొకరు ఎవరు లేకుండా విచ్చలు విడిగా చేసి ఈ ప్రభుత్వము పెద్ద కుట్ర అనుకుంది. ఈ కుట్రను ప్రజలందరూ ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్ లోపల కానీ ప్రభుత్వాన్ని గట్టి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ నారాయణపేట జిల్లా లోపల మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం.